కావలి నియోజకవర్గంలో 20,000 వరకు దొంగ ఓట్లు ఉన్నాయని వాటిని తొలగించేంత వరకు తాము ఎట్టి పరిస్థితులను ఒప్పుకునేది లేదని కావలి టీడీపీ ఇన్‌చార్జి మాలిపాటి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటర్ల వెరిఫికేషన్ విషయంలో బిఎల్ఓలు తమ పార్టీకి సహకరించడం లేదని ఆయన ఆరోపించారు. కావలి నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా దొంగ ఓట్లు ఉన్నాయని వాటిని ఎవరు చేర్పించారో వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు ఇతర అధికారులకు తాము ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన వివరించడం జరిగింది. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం నాయకులు ఆవుల రామకృష్ణ, గుత్తికొండ కిషోర్ బాబు, శ్రీహరి నాయుడు, శ్రీనివాసులు, ఆత్మకూరి నాగరాజుతో పాటు పలువురు పాల్గొన్నారు. 21/7/2023 నుంచి ఓటర్ పరిశీలన కొరకు ఎలక్షన్ కమిషన్ వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నెల రోజుల్లో ఈ ఓటర్ ఏదైనా ఉంటే సవరణ చేసుకోమని, దీని నిమిత్తం ప్రతి బూత్కి ఒక బిఎల్ఓ ఇచ్చారు. గవర్నమెంట్ సైడ్ నుంచి పార్టీ సైడ్ నుంచి మేము ఒక బిఎల్ఏగా మా మనిషి వారు పోతారు. దీని వీళ్ళిద్దరూ ఆ బూత్లో తిరిగి ఏదో తప్పులుండే సవరణ చేసుకోమని, ఎప్పుడు జరగని విధంగా ఎలక్షన్ కమిషన్ వారు ఇవ్వడం చాలా సంతోషం. అయితే దీన్ని ఏ అధికారి పట్టించుకోవడం లేదు. ఇప్పటికి వారం అయింది, వారం రోజులుగా ఇప్పుడు ఎక్కడ సరిగా స్టార్ట్ అయిన దాకా లేదు. ఏ బిఎల్ఓ సహకరించట్లేదు. బిఎల్ఓ ఏమంటారంటే మాకు ఇదే కాదు, మాకు ఉద్యోగం ఉంది, మేము టైం ఉన్నప్పుడు వస్తూ ఉంటారు. మేము టైం ఉన్నప్పుడు అంటే ఏదో ఒక టైం చెప్పండి, పలాన్ టైం, అది ఉదయాన 10 నుంచి 1 గంట వరకు, 1 నుంచి 5 గంటల వరకు టైం ఇవ్వండి. మేము కోరుకుంటాం, మేము కోరేది కలెక్టర్ గారిని, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని, ఎంఆర్ఓ గారిని కోరుతున్నాం. మాకు చెప్తే మేము మా పార్టీ సైడ్ నుంచి మేము బిఎల్ఏని మీరు చెప్పిన దానికి మేము ఆ బిఎల్ఓతో ప్రతిదీ మిత్రగాలను ఉద్దేశం. దీనికి వెళ్ళిన కారణం ఏంటంటే ఎలా దొంగ ఓట్లు మా లెక్క ప్రకారం మిగతా నియోజకవర్గాలు తెలియదు కానీ ఒక కావల్లోనే 20,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి. మేము దాన్ని తీసి చూపిస్తాం, అంత సందేహం లేదు. 20,000 ఈ నియోజకవర్గంలో దొంగ ఓట్లు ఉన్నాయి, 20,000 ఓట్లు దొంగ ఓట్లు చేస్తున్నారు, దాన్ని ఎక్కడ చూపిస్తాం. దాని కొరకు ఈరోజు మేము అనుకుంది ఏంటంటే అన్నీ ఎట్ట తప్పుదోవ పట్టిస్తారు, దీన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. దయచేసి తప్పుదోవ పట్టించొద్దు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చి దాన్ని అమలు పరచండి. మీ దొంగ రాజకీయం మానుకోండి, దొంగ ఓట్ల దొంగ ఎవరో మానుకోండి. ఏ రోజు ఓటర్ లిస్టుల మీద ఓట్లు చేర్చేది ఇంత ఫైట్ చేసిన దాఖలు ఎప్పుడూ లేవు. ఎప్పుడైనా వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళైతే 18 సంవత్సరాలు నిండితే ఓటో కల్పించుకోదానికి పోయి ఓటోకు తెచ్చుకుంటారు. ఇదేంది దొంగ ఓట్లు, ఒక ఓటు చేసుకుని 4 సార్లు తెచ్చుకోవడం, ఇది ఎక్కడ ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. దొంగ ఓట్లు దొంగ ఓట్లు, ఒక నిజాయితీగా 7 ఓట్లు చేర్చుకుంటే దొంగ ఓట్లు ఎక్కడికి వస్తాయి, ఎందుకు వస్తాయి? మీరు చూపిస్తా, మీకు చిత్తశుద్ధి ఉందా? రాండి. మీకు దొంగ ఓట్లు ఎవరు చేర్చారో దాన్ని తేవాలి. వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దొంగ ఓట్లు ఉన్నాయి, అన్ని బయట తీసినా నిద్రపోయే ప్రసక్తి లేదు. మేము దాని మీద ఈరోజు మీ పత్రికా మూలకంగా అందరికి తెలియపరచాలని ఈ ప్రెస్మీట్ పెట్టడం జరిగింది. దయచేసి ఈ బిఎల్ఓలు మా బిఎల్ఏకి సహకరించి దీన్ని ప్రశాంతంగా చేస్తారని, అదే దీన్ని మళ్ళీ మేము లేని పక్షాల్లో దీని మీద ఉద్యమాలు కూడా చేయాల్సి వస్తుంది.